90% ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్కి ఓటు వేయాలని. మరి 90% నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు ఎందుకు పెట్టిండ్ర బాబు? మీరే గెలుస్తారు కదా, యాంటీ ఇన్కంబెన్సీ లేదన్నారు కదా, మరి యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే ఎందుకు తొందరగా ఎన్నికలు పెట్టిండ్ర బాబు? 17 సార్లు మీరు సర్వే చేయించుకున్నారు, ఆ సర్వే రిపోర్ట్ ఏమైందో మాకైతే తెలియదు. దీంతో పాటు నయీం అటువంటి గ్యాంగ్స్టర్ పైసలు ఏమైనా మాకు తెలుస్తలేదు. ఆ పైసలు మరి మా మీద ఖర్చు చేస్తారా? ఇవాళ ఒక మంచి మాట చూశాను నేను, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి నేను అడిగాను గతంలో, ఏది ప్రజా నివేదిక సభ గురించి ఆ 3 రోజులలో ఎంత అమ్మారు మీరు ఎక్సైజ్ అని అడిగా. నెలలు ఎంత అమ్ముతారు, ఆ 4 రోజులలో ఎంత అమ్మినట్టు వాళ్ళు నాకు రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని మీద కేసీఆర్ ఆలోచన చేసినట్టుండు, మరి ఆఫీసులు చేసిండ్రు. ఇది ఎందుకంటే అపధర్మకు గవర్నమెంట్ కాబట్టి ఎవడమ్మినా 50% దాటోతోట. నాకు ఇవాళ ఒక ఆయన ఎక్సైజ్ షాప్ ఉన్నది, ఆయన బ్రాండ్ షాప్ అది చేసి, ఏమన్నా నువ్వు ఏం లెటర్ ఇచ్చినో మాకు తగ్గించమంటున్నాడు, మేము ఏం కావాలి అంటుండు. నేను ఏమయ్యేది కానీ మా అన్ని అడుక్కోరా బాబు, మమ్మల్ని అడుక్కుంటున్నాం. కేసీఆర్కు వ్యతిరేకత వచ్చేసింది, ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే నితిన్ గడ్కరీ ఒక మంచి మాట అన్నాడు, మేము ఆనాడు మేము కూడా అసాధ్యమైనటువంటి ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో మేము పెట్టాము, ఆనాడు మేము అనుకున్నాం ఓడిపోతాం కాబట్టి ఇవన్నీ మనం చెప్తే గెలవాలని మేము ఆనాడు అసాధ్యం కాని అని ప్రజలకు అష్యూరెన్స్ ఇచ్చినాం, అందుకొచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాడు. అతనేం చెప్పాడో అదేవిధంగా కేసీఆర్ కూడా అసాధ్యమైనటువంటి ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు దాన్ని 4.5 ఏళ్ళలో అస్తవ్యస్తం చేశాడు. 4 కోట్ల రూపాయలు నేను అనుకున్న బహుశా ఇప్పటికే నాకు తెలిసిన 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి ఈ అప్పు ఎవడు తీర్చుతాడనేది ఆయన ఆలోచన చేయకుండా ఇష్టానుసారం గొడ్లు అంటాడు, బర్రెలు అంటాడు, రంజాన్ వస్తే బిర్యానీ అంటాడు, ఇవన్నీ బాగానే 12% ఏంద్రా బాబు అంటే ఇంతవరకు చెప్పాడు. 12% అయ్యేది కాదు, హరిజనులకు 10% ఇవ్వాలని చెప్పాడు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు. ఢిల్లీ పోయా అంటే ప్రజలకు మోసం చేయడం అంత కేసీఆర్కు ఉన్నటువంటి తెలివి వెన్నెలాగా వెన్నెపూసలాగా అందరినీ కరిగిస్తాడు. అది ఇప్పుడు అర్థమైపోయింది జనానికి.